ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. రేవంత్ ని 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. ఈడీతో పాటు ఐటీ ఏసీబీ అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధానంగా 50 లక్షల రూపాయల విషయంలో రేవంత్ ని అధికారుల బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కి ఇవ్వజూపిన 50 లక్షలు ఎవరిచ్చారు, అవి ఎలా వచ్చాయి, దీని వెనుక వేరెవరు ఉన్నారు, మిగతా 4.5 కోట్ల సంగతి ఏమిటని రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం రేవంత్కి 1 గంట విరామం ఇచ్చిన అధికారులు మళ్లీ ప్రశ్నించడం ప్రారంభించారు. ఏసీబీ ఛార్జ్షీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సందర్భంగా పెట్టిన కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పిన, ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి, రేపు కూడా హాజరు కావాలని చెప్పిండ్రు. రేపు కూడా ఈడీ అధికారుల ముందు హాజరయ్యి సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాస్తవంగా ఇందులో విచారించడానికి ఏం లేదు. ఈ గట్టు మీద నుంచి గురి పెట్టి ఆ గట్టు మీద ఉన్న వాళ్ళని కాల్చాలని చూస్తున్నారు. ఎన్నికలకు సంబంధించో సొమ్ములకు సంబంధించిన విచారణ కాదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీబీ అధికారులను ఉపయోగించారు. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉపయోగించారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులను ప్రయోగిస్తున్నారు. మోడీ కేసీఆర్ గారి యొక్క అనుబంధం ఫెవికాల్ బంధంగా మారిందనడానికి ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు. వాళ్ళ కోపం అంతా ఢిల్లీలో ఉన్నాయనకు ఆ గట్టు మీద ఉన్నాయన కోపం ఉంది, ఈ గట్టు మీద ఉన్నాయనకు నా మీద కోపం ఉంది. విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు పంపిస్తుంటారు. వాళ్ళు చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ ప్రజల తరఫున చెప్పదలుచుకున్నా, తల తెగి కింద పడ్డా కూడా నీతో పోరాటం చేస్తాం. 150 కోట్లను ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి విచారణకు హాజరైనటువంటి రేవంత్ రెడ్డిని సుమారు 8 గంటల పాటు అధికారులు విచారించిన పరిస్థితి ఉంది. 11:30 గంటలకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 7:30 గంటలకి బయటకు వచ్చాడు. 11:30కి లోపలికి వెళ్తే 7:30కి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సుమారు 8 గంటల పాటు విచారించారు. అయితే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతూ, అందులో ఏమీ లేదు, కేవలం 50 లక్షల రూపాయల కోసం నన్ను వేధిస్తున్నారని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లను కూడా టార్గెట్ చేశాడు. ఏసీబీ విచారణ జరిపింది, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళింది, ఇప్పుడు ఈడీ, ఇలా 3 విభాగాలతో విచారణ జరిపిస్తున్నారు. అసలు మొదటగా విచారణ జరిగినటువంటి ఏసీబీ ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఇది సరైంది కాదని ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వేమి నరేందర్ రెడ్డిని విచారించడం కాకుండా ఆయన పిల్లలను కూడా టార్గెట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టాడు. అయితే ఇది ఒక విషయం పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు ప్రధానంగా విచారణ విషయానికి వచ్చినప్పుడు విచారణలో రేవంత్ రెడ్డిని ఈరోజు విచారించి తిరిగి మరింత సమాచారం కోసం రేపు మళ్ళీ విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఇంతకు ముందు 3 ఉన్నటువంటి జాబితా 5 గురిని చేర్చాలనే ఉద్దేశంతోనే, అంటే 3 నుంచి ఇంకో 2 ముగ్గురును చేర్చాలనే ఉద్దేశంతోనే ఈడీ అధికారులు క్వశ్చన్ చేశారనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి మరి ఏ ఓటుకు నోటు కేసులో మరో 2 ఎవరు నిందితులు కాబోతున్నారనేది ఇప్పుడు ప్రధానంగా ఈడీ డిసైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈడీ వరకు వచ్చిన సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ చేసింది, ఏసీబీ అధికారులు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ కేసులో చేశారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ విచారణ జరిగింది, అందులో ఎవరిని నిందితుల జాబితాలో చేర్చలేదు. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరో 2 ఎవరిని చేర్చబోతుంది అనేది ఇప్పుడు, ఎందుకంటే ఆ 2 ఎవరు అనే దానిపైన ఎవరిని టార్గెట్ చేసింది, వేమి నరేందర్ రెడ్డిని టార్గెట్ చేసిందా, ఇంకెవరిని టార్గెట్ చేసింది అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు ఈడీ విచారణకు హాజరైన వాళ్ళంతా ఏమీ లేదు, ప్రశ్నలు అడుగుతున్నారు, తికమక చేసి ఒక ప్రశ్నకి ఒక 20 టైప్స్ క్వశ్చన్లు చేసి ఆ తర్వాత సమాధానాలు రాబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్దగా వాళ్ళు చేసేది ఏం లేదంటున్నారు. 50 లక్షల కోసం కేవలం 50 లక్షల కేసు
ఉంది. ఆ కేసును ఈడీ ఎందుకు ఇంతకన్నా ఇంత ప్రిస్టీజియస్ గాలో లేకుంటే ఇంత టార్గెట్ గా తీసుకుంది అనేది ప్రజలే నిర్ణయించాలి. ఇందులో ఎవరు కుట్ర అనేది ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నవీన్ తో